హైదరాబాద్ సిటీ శివార్లలో వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలం పట్లూర్ గ్రామంలోని పొలాల్లో కాలిపోయిన స్థితిలో తల్లి కొడుకుల మృతదేహాలు ఉండడం కలకలం రేపింది. శనివారం ఉదయం వీరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన వారిని 24 ఏళ్ల అఖిలగా, ఆమె కుమారుడు 6 ఏళ్ల రాముగా గుర్తించారు పోలీసులు. సగం పైనే కాలిపోయిన స్థితిలో మృతదేహాలుండడం, చుట్టుపక్కల ఎక్కడా కిరోసిన్ పెట్రోల్ డబ్బాలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. గ్రామంలోని వారు అక్కడికి ఎందుకు వచ్చారు అనే విషయంపై కుటుంబ సభ్యులు బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అఖిల భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.